గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉండవల్లి గుహల్లో ఉన్నాము. విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా కరకట్ట వెళ్ళే రోడ్లో పెనుమాక్ అనే గ్రామంలో ఉండవల్లి గుహలు అనేవి మనకి కనపడుతున్నాయి. చూడండి అంతమైన అందమైన ప్రకృతి, చుట్టూ కొండలు. ఇప్పుడు మనం వెళ్తున్నాము, అదో అది కనపడేదే ఉండవల్లి గుహలు. ఎంతోమంది శిలాఖండములు ఎంత చక్కగా తీర్చిదిద్దా. మనకి ముందుగా ఏనుగుతో చేసినటువంటి కనబడుతోంది. అలాగే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి అనే ఆయన కొలువు తీరుకున్నాడు. మీరు చూడగలరు ఈ గుహలన్నీ ఎంతో చక్కగా ఉన్నాయో. చూడండి ఎంత గుహలు ఎలా ఉన్నాయో. చాలా పురాతనమైనటువంటి గుహలు ఇవన్నీ. మీరు చూడొచ్చు ఇక్కడ గుడ్ల గోపులు కూడా ఉన్నాయి. అక్కడికి మనం వెళ్తే ఇబ్బంది కలగచ్చు, అందుకు నేను అక్కడికి వెళ్ళట్లేదు. పగలు ఇవి నిద్రపోతాయి, రాత్రి మేలుకుంటాయి అంటారు, వీటినే గుడ్ల గోపులు అంటారు. మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. గుడ్ల గోపులు అనేవి కింద వెళ్ళడుతూ ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం మెట్లు దారి మీదుగా పైకి వెళ్దాం. ఇది విజయవాడ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుమాక గ్రామంలో చూడండి ఇక్కడ ఎంతో అద్భుతమైన అన్ని రకాలు వినాయకుడు ఎంతో అందంగా ఉన్నారు. మీరు చూడొచ్చు ఎవరో మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు తెలిసిన వాళ్ళు. చాలా పురాతనమైన గుహలు ఇవన్నీ. చూడండి ఎంత అందమైన చెక్కబడినారు. ఇదే మనకు బయట నుంచి కనపడుతున్న, పైనుంచి కనపడుతున్న కరకట్ట రోడ్డు అంటారు దాన్ని. ఆ బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని కరకట్ట రోడ్డు అంటారు. ఏనుగులు మనకి స్వాగతం పలుకుతున్నాయి రెండు పక్కల. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరికి.
అనంత పద్మనాభ స్వామి. ఇప్పుడు మనం చూసేది కొంతమంది విగ్రహాలు. వస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మనకి కేరళలో చూసాం అనంత పద్మనాభ స్వామి గుడిలోని అనంత పద్మనాభుడి విగ్రహం. అలాంటిదే ఇక్కడ కృష్ణా జిల్లా విజయవాడ దగ్గరలోని కరకట్ట రూట్లో ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెనుమాక గ్రామం మండలం నుంచి ఉండవల్లి గుహలు అని ఉండవల్లి కేవ్స్ అని ఒకటి ఉంది. అక్కడ మన అద్భుతమైన శిలాఖండాన్ని మనం వీక్షించగలరు ప్రేక్షకులందరూ. చూడండి ఎంత అందమైన పెద్ద విగ్రహం, చూస్తే ఆశ్చర్యపోగలరు మీరు. ఎంతో అద్భుతమైన ఎంతో పెద్ద విగ్రహం, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నాటి క్రితం విగ్రహం ఇది. అనంత పద్మనాభ స్వామిడి విగ్రహం ఇది. అందరూ చూసి తనివి తీరగలరు. చూడండి ఎంతో అందమైన విగ్రహాలు ఇవన్నీ. ప్రభుత్వం వారు కొంత తీసుకుని బాగు చేసే కార్యక్రమాలు చేయిస్తున్నారు ఇక్కడ. చూడండి ఎంతో అందమైన విగ్రహాలు ఇవన్నీ. చూడండి ఎంత పెద్ద విగ్రహం. ఇక్కడ గబ్బిలమ్మలు ఉన్నాయి. ఇక్కడ ఆదిశేషువు పడగ లాంటి పాన్పు పైన పడుకున్నటువంటి అనంత పద్మనాభ స్వాముడు దాదాపుగా మీరే చూడొచ్చు ఎన్ని అడుగులను. మానవ మాతృడిగా అనేది అసాధ్యమైనటువంటి, కేవలం యోగులకు జ్ఞానులకు మాత్రమే, సిద్ధ పురుషులకు మాత్రమే అయినటువంటి ఇటువంటి శరీరము చూస్తే ఎవరికైనా కొంచెం ఒళ్ళు గగురు పుట్టగలదు. చూడండి ఎంత పెద్దదైన విగ్రహం. దాదాపు ఎన్ని అడుగులు ఉంటుంది మనం చెప్పలేం, కానీ ఒక 20 అడుగులు దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆది శేషుడు పాన్పు పైనటువంటి ఈ విగ్రహం చూడండి. చూడొచ్చు మీరు బ్రహ్మ సకల దేవతలు ఇక్కడ ఉన్న కొలువై ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి వస్తే ఆశ్చర్యపోగలరు అందరూ. అది కాదు తపస్సు చేసుకునే విగ్రహం కూడా ఉంది, అది కూడా చూసి తను తీరగలరు. ఇక్కడ 7 పడగల పాము స్వామి వారికి పానుపులాగా ఉన్నది చూడగలరు. చూడొచ్చు మనం 7 పడగల పాము ఆదిశేషుడిగా వివర్ణించబడుతున్న స్వామివారికి పడగ రూపంలో ఉన్నది, పాన్పు రూపంలో.
చూడొచ్చు ఎంత అందమైన విగ్రహాన్ని చెక్కినారో మలిచినారో. చూస్తే ఆశ్చర్యపోయేలాగా ఉన్నది. పాదాలు గమనించగలరు, ఇక్కడ కూడా పాదాలకు నమస్కారం చేసుకునేంత మహద్భాగ్యం మన కలుగుతుంది. ఒక గుహలోకి వెళ్ళబోతున్నాం. చూడండి ఎంత అందంగా ఉందో ప్రదేశము. చాలా పురాతనం వాళ్ళు కావచ్చు. ఇది ఎవరు ఇలా ఉంది? ఇది వేసవి కాలము కావడం వల్ల దాహార్తి ఎక్కువగా ఉంది అందరికీ. అదే ఇక్కడ వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చూడొచ్చు ఆంజనేయ స్వామి విగ్రహము మరుగున పడిపోయింది. ఇది మరి ఒక గృహ, చిన్న గృహ. ఇక్కడ గుహ ఉంది. గృహాలు ఇక్కడే చూడొచ్చు. ఇది క్రీస్తు శకం 6 నుంచి 7వ శతాబ్దం నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయం.
క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు రాజపోషణలో ఉండినది. దీని క్రింద అంతస్తు అయిన స్తంభాల మండపం నిర్మాణం ఇంకనూ పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. రెండవ అంతస్తులో అనంతసైన విష్ణు ఆలయం ఉన్నది. మూడవ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూట ఆలయం ఉన్నది. ఇక్కడ శిల్పకళ ఆధారముగా ఈ గుహాలయంలో చాళుక్యుల కాలం నాటి చెప్పవచ్చు భారతీయ పురాతన సర్వేక్షణ. రాక్ కట్ కేవ్ టెంపుల్ ఉండవల్లి. కెన్ వ్యూ ది స్టోరీ. ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వస్తారు.